బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్ట్రీట్ లో కవిత పేరును ఈడీ ప్రముఖంగా ప్రస్తావించిందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యాజ్య తరుణ్ చుక్. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలిశారో ఛార్జ్ షీట్ లో ఈడీ వివరంగా పేర్కొందని చెప్పారు. ఈ కుంభకోణంలో 100 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్ర ఏంటో తేలిపోయిందని తరుణ్ చుక్ వివరించారు. दोषी व्यक्ति कोई भी हो, किसी का इतने फोन तो लिएगे, क्यों तोड़ेगे, किसके लिए तोड़ेगे, कहां से आए, कौन ले रहा था, कौन दे रहा था, जनता जानना चाहती. समीर महिंद्रू साहब का क्या संबंध है, ये रिश्ता क्या कहलाता है, जनता जानना चाहती. भ्रष्टाचार और भाई भतीजावाद के माध्यम से तेलंगाना को लूटा गया है और उसके बाद ये लूट की दस्ता अब दिल्ली तक पहुंची है. इसीलिए केसीआर साहब पीछे केजरीवाल साहब से और भगवंत मान से भी मीटिंग करने आए थे. दोनों स्टेटों के लीकर स्कैम की जांच होनी चाहिए. రైట్, ఛార్జ్ షీట్ లో కవిత పేరును ఈడీ ప్రముఖంగా ప్రస్తావించిందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలిశారో ఛార్జ్ షీట్ ఈడీ వివరంగా పేర్కొందని చెప్పారు. ఈడీ కుంభకోణంలో 100 కోట్ల రూపాయలు ముప్పులు చేతులు మారాయని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్ర ఏంటో తేలిపోయిందని తరుణ్ చుక్ వివరించారు. మహేంద్రూ సే ఆప్కా క్యా సంబంధ హై, యే రిష్తా క్యా కహలాతా హై, జనతా జాన్నా చాహతీ. భ్రష్టాచార और भाई भतीजावाद के माध्यम से जिस तरह तेलंगाना को लूटा गया है और उसके बाद ये लूट की दास्तां अब दिल्ली तक पहुंची.